పితా పుత్ర నామమున ఆమెన్ ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులార సామాన్య కాలపు ఇరవై ఆరవ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మతై శుభవార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నుండి ముప్పై రెండవ వచనము వరకు ఏసు ఈ రీతిగా ఉపమానమును చెప్పనారంభించను ఒకనికి ఇద్దరు కుమారులుండెరి అతడు పెద్దవానితో కుమార నేడు నీవు మన ద్రాక్ష తోటలోనికి పోయి పనిచేయము అని చెప్పగా మొదట అతడు వెళ్ళుటకు నాకు ఇష్టం లేదు అని చెప్పాను పిమ్మట తన మనస్సు మార్చుకొని తోటకు వెళ్ళాను తరువాత తండ్రి రెండవ కుమారునితో అట్లే చెప్పాను అతడు నేను వెళ్ళుచున్నాను అని చెప్పి వెళ్ళలేదు ఆ ఇద్దరు కుమారులలో తండ్రి ఆజ్ఞలను దెవడు అని ప్రశ్నింపగా మొదటివాడు అని వారు సమాధానమిచ్చరి అప్పుడు యేసు వారితో శుంకరులను జారిణులను మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశించబోచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని పలికెను యోహాను మీకు నీతి మార్గమును చూపుటకు వచ్చాను కానీ మీరు అతనిని విశ్వసింపరైరి సుంకరులు జారిణులు అతనిని విశ్వసించరి అది చూచియు మీరు హృదయ పరివర్తనం చెంది అతనిని నమ్మరైతరి అని పలికెను క్రీస్తునాథుని ఎందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు క్రీస్తు భగవానుడు ప్రత్యేకమైన రీతిలో హృదయ పరివర్తన చెందటాన్ని గురించి హృదయ పరివర్తన చెంది దేవుని యొక్క చిత్తానుసారముగా జీవించటాన్ని గురించి మనకు బోధిస్తున్నారు మరి ముఖ్యంగా పైపై రూపులు కాదు పైపై ఆకర్షణలు కాదు పైపై అంగులు కాదు కావలసింది హృదయముల మార్పు అనేటువంటి దానిని స్పష్టము చేస్తూ ఉన్నారు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది ప్రిలారా డోంట్ జడ్జ్ ద బుక్ బైట్స్ కవ డోంట్ జడ్జ్ ద బుక్ బైట్స్ కవ పుస్తకం యొక్క అట్టను ఆకర్షణీయమైనటువంటి ఆ అట్టను చూచి ఆ పుస్తకపు విలువని మనం వెలకట్టలేం ఆ పుస్తకము లోపల ఉన్నది చాలా ముఖ్యం ఆ పుస్తకం పైన ఉన్న అట్ట దానికంటే కూడా క్రైస్తవుడు కూడా నేను జ్ఞానస్థానం పొందాను లేకపోతే నేను పాత క్రైస్తవుణ్ణి నేను ఈ యొక్క సంఘములో నాకు సభ్యత్వం ఉంది అని వీటన్నిటికంటే కూడా క్రైస్తవ్యములు నువ్వు జీవిస్తున్నావా లేదా దేవుని యొక్క చిత్తానుసారమగా నువ్వు బ్రతుకుతున్నావా లేదా అది ముఖ్యము అని మనకు బోధిస్తూ ఉన్నాడు తెలుగులో ప్రిలర ఒక వేమన పద్యం ఉంది మేడి పండు చూడ మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింఖ మేలాగుర విశ్వదాభిరామ వినురమేమ మేడి పండు చూడ మేలిమై ఉండును పొట్ట విప్పి చూడ పురుగులుండును మేడి పండును మీరు చూస్తే నెగనెగలాడుతూ ఉంటుందండి మేలిమిగా కనబడుతుందంటండి మేడిపండు కానీ ఒక్కసారి దాని పొట్ట విప్పితే దాని నిండుగా పురుగులే ఉంటాయి అదేవిధంగా లోపివాడు కూడా పైకి హుందాగా కనబడవచ్చు కానీ లోపల తన లోపితనాన్ని దాచుకొని ఉంటాడు ఈనాడు ప్రియా సహోదరి సహోదరులారా యేసు ప్రభువు ఒక చిన్న ఉపమానాన్ని చెబుతూ ఉన్నారు ఏమిటి ఆ ఉపమానము ఒక యజమానునికి ద్రాక్ష తోట ఉంది ఆ ద్రాక్ష తోటలో పనిచేయటానికి మొదటిగా తన పెద్ద కుమారుని అడిగాడు తోటకు వెళ్ళి చెయ్యి నాన్న నాకు ఇష్టం లేదు ఇవాళ్ళ అని చెప్పాడు కానీ మనస్సు మార్చుకున్నాడు ఈనాడు గుర్తుపెట్టుకోవాల్సిన పదం ఏమిటి అంటే మనస్సు మార్చుకొని దీనిని మరొక పరిభాషలో హృదయ పరివర్తన చెంది మెటనోయియా చేంజ్ ఆఫ్ హార్ట్ హృదయ పరివర్తన చెంది అయ్యో నేను తండ్రి చెప్పిన మాట వినడం లేదే అని తండ్రి మాట ప్రకారం జీవించాడు పొలానికి వెళ్ళాడు చేసాడు ఆ తరువాత తన రెండవ కుమారునితో కూడా తోటలోకి వెళ్ళి పని చేయమనగానే ఎస్ డాడీ నేను వెళుతున్నాను పని చేస్తాను ఇంకేముంది పని అయిపోద్ది అన్నాడు కానీ పనికి వెళ్ళలేదు పనికి వెళ్ళలేదు ఆ తరువాత ప్రభు ఒక ప్రశ్న వేస్తున్నాడు ఏమని ప్రశ్న వేస్తున్నాడు వీరిద్దరిలో తండ్రి మాట నెరవేర్చింది ఎవరు అంటే నాకు వెళ్ళటం ఇష్టం లేదన్నా కానీ తర్వాత హృదయ పరివర్తన వచ్చింది పొలానికి వెళ్ళి పనిచేసినటువంటి వాడే అని వారు సమాధానమిచ్చారు ఇంతకీ యేసు ప్రభు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు దాని యొక్క పరమార్థం ఏంటి ప్రభు ఊరికే ఉపమానాలు చెప్పరా కదండి ఎంతో గూఢార్థాలతో పరమార్థాలతో కూడినటువంటి దైవరాజ్యాన్ని గురించి దేవుని యొక్క రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు ఎవరు ప్రవేశించారు దేవునికి ఇస్తులుగా ఎవరు జీవిస్తున్నారు ఎవరు జీవించటలేదు అనే వేద సత్యాలు మనకు బోధించటానికి ఆయన మనకు అర్థమయ్యే పరిభాషల్లో ప్రిలారా ఈ యొక్క ఉపమానాలని ఆయన వినియోగించారు ఎందుకు ఈరోజు రోజు ప్రభు ఈ ఉపమానాన్ని మనకు బోధిస్తున్నాడు మనకంటే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు బోధిస్తున్నారు అంటే అంతకు ముందు ఏమి జరిగింది అనేటిది మనం తెలుసుకోవాలి అదే అధ్యాయం మతైశ్వభవార్త ఇరవై ఒకటవ అధ్యాయం పన్నెండవ నుంచి మనం చదువుకుంటే యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయుచు వ్యాపారము చేయుచు చేయు వారందరిని బయటికి వెళ్ళగొట్టాను రోకలు డబ్బులు మార్చేటువంటి వారి బల్లలను పావురాలు అమ్మేటువంటి వారి పేటలను పడద్రోసి ఎక్కడ జరుగుతుంది ఇదంతా కూడా దేవాలయంలో ఎరుసలేము దేవాలయంలో జరుగుతుంది దేవుని యొక్క మందిరమ్మగా ఉండవలసిన ప్రదేశాలు దేవుని యొక్క ఆలయముగా ఉండవలసిన ప్రార్థనాలయాలు వ్యాపార స్థలాలుగా మారినప్పుడు ప్రతి చోట కూడా దేవునికి ఈ విధంగానే కోపం వస్తుంది నా ఆలయమును ప్రార్థనాలయము అనబడును అని రాయబడి ఉన్నది కానీ మీరు దానిని ఒక వ్యాపార స్థలముగా ఒక దొంగల గుహగా చేయుచున్నారు అని ప్రభువు వారిని ఖండించారు చరిత్ర చదివితే మనకి ఏమర్థం అవుతుందంటే ప్రియలారా ఇదిగో ఈ ప్రధాన అర్చకుడు అంటే అన్న ఈ కైఫాలు వీరి యొక్క అల్లుళ్ళు ఈ వ్యాపారం నడిపించే వాళ్ళు అంటండి దేవాలయంలో ప్రధానార్చకుడైనటువంటి అన్నా కైఫా వారి యొక్క అల్లుళ్ళు కూతురు యొక్క భర్తలు వారు ఈ ఎరుసలేము దేవాలయంలో వ్యాపారాలు నడిపించేటువంటి వారంట ఏం జరుగుతుంది బంధువులే ఆ ఎరుసలేము దేవాలయం చుట్టూ అధికారము కలిగినటువంటి వారి యొక్క బంధువులు ఆ దేవాలయం యొక్క పవిత్రతని ఆ దేవాలయ యొక్క పరిశుద్ధతని పోగొడుతున్నారు నాశనం చేస్తున్నారు యేసుప్రభు కడుపు మండి కొరడా పేని అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా బాధట మొదలుపెట్టాడు ఎవరిని మాకు అధికారం ఉంది మతపరమైనటువంటి అధికారం మాకుంది అనుకు కారణం ఏంటంటే మేము ప్రధాన యాజకులం మేం పరిశయులం మేము ధర్మశాస్త్ర బోధకులం అనుకున్నటువంటి వారిని అక్కడ అమ్ముతున్నటువంటి వారిని పారద్రోలటం ప్రారంభించాడు ఎప్పుడైతే ప్రభు ఇది చేస్తున్నాడో ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి పిల్లారా మతైశభ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ఏసు దేవాలయమున ప్రవేశించి బోధించుచుండగా ప్రధానార్చకులు పెద్దలు వచ్చి ఏ అధికారముతో నీవు ఈ పనులు చేయుచుంటివి నీకు ఈ అధికారం ఇచ్చిన వాడెవడు అని యేసును ప్రశ్నించరి ఏ అధికారముతో ఈ పనులు చేస్తున్నావని ప్రభువును ప్రశ్నిస్తున్నారు దేని గురించి ఎందుకని వ్యాపారం చేసే వాళ్ళని పారద్రోగుతున్నావు ఎందుకని డబ్బులు మార్చేటువంటి వాళ్ళని పారద్రోగుతున్నావు నీకెవరిచ్చారు ఈ అధికారం అని ప్రశ్నిస్తున్నారు అవినీతి చేసేటువంటి వాడు వచ్చి దేవుని యొక్క ఆలయము దైవ సాన్నిధ్యము ఈ యొక్క ఆ ఎరుసులేము దేవాలయము పరిశుద్ధముగా ఉండాలి పవిత్రంగా ఉండాలి అని చెప్తున్న యేసు ప్రభువుని నీకే అధికారం ఉంది అని అడుగుతున్నారు కారణం ఏంటంటే ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు ఈ కైఫా అన్న వీరందరూ కూడా ధర్మశాస్త్రం మీద మాకు మాత్రమే అధికారం ఉంది రక్షణ మీద మాకు మాత్రమే అధికారం ఉంది మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా మేము చెప్పినట్లుగా చెయ్యాలి కారణం ఏంటంటే ఆ దేవుని యొక్క రాజ్యానికి అధికారం మాకుంది ఆ దేవుని యొక్క తలుపులు తీయాలన్నా ముయ్యాలన్నా మేమే అన్నట్లుగా వారు ఊహించుకొని బ్రతుకుతున్నారు ఆ సందర్భంలో ఈ చిన్న ఉపమానాన్ని ప్రభువు చెప్పాడు ఏమిటి ఒక యజమానికి ద్రాక్ష తోట ఉంది ఆ తోటలో పని చేయమని పెద్ద కుమారుని పంపించాడు మొదట నాకు ఇష్టం లేదు నానా అని చెప్పాడు కానీ ఆత్మ పరిశీలన చేసుకున్నాడు హృదయ పరివర్తన చెందాడు మనసును మార్చుకున్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు రెండవవాడు నేను డాడీ నువ్వు చెప్పేట్లే నేను చేస్తున్నా డాడీ అన్నాడు కానీ చెయ్యలేదు ఇక్కడ ప్రియులారా ఈ రెండవ వాడు ఎవడో కాదు ఈ ప్రధానార్చకులు ఈ ధర్మశాస్త్ర బోధకులు ఈ యాజకులు ఈ వ్యాపారం చేసేటువంటి వారు ఎలా ఉన్నారు వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిలాగా కనబడుతున్నారు దేవుని యొక్క ధర్మశాస్త్రం మీద అధికారం మాకే ఉంది అన్నట్లుగా మా జీవిస్తున్నారు కానీ వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చటం లేదు దేవుని యొక్క చిత్తానుసారముగా వారు జీవించటం లేదు ప్రిలార కాబట్టే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి కొన్ని వాక్యాలను చదువుకోవాల్సినటువంటి కొన్ని వాక్యాలను మనం ధ్యానం చేసుకున్నాం పిల్లరా ఏమిటి అంటే యోహానుసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనములో ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు ఏమంటారు అంటే ప్రభువుతోటి మేము అబ్రహము సంతతి వారము మేము అబ్రహాము వంశీయులము మేము దాసులము కాదో అని వారి గురించి వారు ప్రగల్భాలు పలుకుతారు ఇక్కడ అబ్రహాము సంతతి వారంటే ఏమిటి మోసేకు చెందినటువంటి వారంటే ఏమిటి దావీదు కుమారులం అంటే ఏమిటి అండి ధర్మశాస్త్రం మీద మతం మీద మాకు అధికారం ఉంది మేము డైరెక్ట్గా పరలోకానికి వెళతాం అక్కడిద సీట్లు రిజర్వ్ చేసినట్లుగా వీళ్ళ పేర్ల మీద ఎవ్వడికి రిజర్వేషన్ లేదండి ఈ మాటలు నేను కొంచెం ఘాటుగా చెప్తున్నానండి నీవు సామాన్య క్రైస్తవుడు అయినా కానీ పాపుగారివైనా కానీ ఎంత గొప్ప స్థితిలో ఉన్నా కానీ ప్రతి ఒక్కరము కూడా మనం దినదినము కూడా మన రక్షణ కొరకై పాటు పడటమే తప్ప వేరొక మార్గము లేదు పిల్లారా నువ్వొక గురువు అయినా సామాన్య క్రైస్తవుడు అయినా దేవుని ముందు అందరూ కూడా సరి సమానులే దేవుని రక్షణ విషయంలో ఒకళ్ళకి ఈయన గురువు కాబట్టి ఆ రక్షణ కొద్ది ఎంత తలుపు తెరుచుంచుదాం లోపలికి వెళ్తాడులే ఈయన గురువు కాదు కాబట్టి ఈయన చివర నిలబడతా అదేముండదండి ఉండదండి దీన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరము కూడా మన రక్షణ కొరకై దినదినము మన స్థితిని బట్టి హృదయ పరివర్తన చెందాలి ఈనాటి వాక్యములో రెండు సార్లు ప్రిలారా ఈ మాట వాడబడుతుంది చాలా ముఖ్యమైనటువంటి మాట ఏమిటి అంటే ఇరవై తొమ్మిదవ వచనంలో ఇరవై ఒకటవ అధ్యాయ మతై శుభార్తలో మొదట అతడు వెల్లు అతడు వెళ్ళుటకు ఇష్టము లేదు అని చెప్పినను పిమ్మట తన మనస్సు మార్చుకొని తోటకు వెళ్ళను చోట ఇదిగో మనస్సు మార్చుకునను అని పలికి ఉంది ఆ తరువాత ముప్పై రెండవ చివరి వచనంలో కూడా యోహాను మీకు నీతి మార్గమును బోధించుటకు వచ్చాను మీరు అతని విశ్వసింపరారు ఎవరో మేము ధర్మశాస్త్ర బోధకులం మేము పరిశీయులం మాకు అధికారం ఉంది అన్నటువంటి వారు వినలేదండి ఈ యొక్క బాప్తిష్మ యోహాను మాటలు వినలేదండి సుంకరులు పాపులు అతన్ని విశ్వసించురి అది చూసి మీరు హృదయ పరివర్తన చెందరైరి హృదయ పరివర్తన ముఖ్యం ఒకటే ప్రిలారా ఎవ్వరికీ కూడా రక్షణ మీద పేటెంట్ హక్కు లేదు ఈ ఈనాటి ఉపమానం యొక్క పరమార్థం అదే ఈ మతశుభ వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో యేసు ప్రభువుకి పరిశైలు ధర్మశాస్త్ర మధ్యలో పరిశైలు ధర్మశాస్త్ర బోధలకి బోధకులకి మధ్యలో ఒకలాంటి రిఫ్ట్ జరుగుతుందండి ఒకలాంటి కోల్డ్ వార్ జరుగుతుందండి ఎందుకని వీళ్ళంటారు ఈ ధర్మశాస్త్రం మీద ఈ రక్షణ మీద ఈ పరలోకం మీద మాకు అధికారం ప్రభు అంటాడు అదేమి లేదు ఎవరికి అటువంటి అధికారం లేదు ఎవరైతే హృదయ పరివర్తన చెందుతారో మారు మనసు పొందుతారో వారు మాత్రమే రక్షణకి అరకులు ఈ మాట చెప్తున్నాను పిల్లారా ఇది మనందరము కూడా సావధానంగా ఆలకించాలి సరిగా అర్థం చేసుకోవాలి ఏమిటి అంటే నేను క్రైస్తవాణ్ణి అని చెప్పుకొని క్రైస్తవ కుటుంబంలో జన్మించాను అని చెప్పుకొని జ్ఞానస్థానం పొంది భద్రమ పొంది పొంది ప్రసాదం స్వీకరించుకుంటా అన్యాయాన్ని అక్రమాన్ని చేసుకుంటూ బ్రతుకుతూ కక్షా కార్పణ్యాలు పగలతో ద్వేషముతో బ్రతుకుతూ శారీరక క్రియలతో వ్యామోహాలతో వ్యసనాలతో తాకుడు జోదము అదేవిధంగా వ్యభిచారముతో బ్రతుకుతూ జ్ఞానస్థానం తీసుకున్నాను భద్రమనభ్యంగం పొందాను కాబట్టి నాకు రక్షణ అనుకుంటే నీకంటే అభాగ్యుడు అభాగ్యురాలు మరొకడు లేరు అని కరాకండుగా చెప్తున్నాడు ప్రభు నిన్ను నీవు పరిపూర్ణంగా మోసం చేసుకుంటున్నావు అలానాడు ప్రభు యొక్క ఆ పీఠం ఎదురుగా న్యాయపీఠం ఎదురుగా నిలబడ్డప్పుడు నీ వద్ద సమాధానం ఉండదు ఇంకా కానీ అదేవిధంగా నూతనంగా ప్రభువుని తెలుసుకొని క్రొత్తగా ప్రభువులు ఎదుగుతూ తాను చేస్తున్న ప్రతి పాపాన్ని విడిచిపెడుతూ తాను చేస్తు చేసినటువంటి అప్పటి వరకు చేసినటువంటి ప్రతి చెడు కార్యానికి కూడా విడిచిపెట్టి పవిత్రంగా జీవించటానికి ప్రతిరోజు ప్రయత్నం చేస్తాడు చూడండి వాడు దేవుని సన్నిధిలో నీతిమంతుడిగా ఎంచబడతాడు ఈనాడు ప్రియులారా ప్రభు ఉపమానం చెప్పటం లాంటి పరమార్థం ఇదే ఏమిటి మీరు యూదులు అనుకుంటున్నారు పరిశైలు అనుకుంటున్నారు ధర్మశాస్త్ర బోధకులు అనుకున్న ప్రధానార్చకులు అనుకుంటున్నారు అక్కడ వాడబడిన పదం మీకు ఇంకా అధికారం ఉంది ఇంకా ఎరుసులేము దేవాలయం మీద ఏమైనా చేయొచ్చు అనుకుంటే దేవుడు పని చెబుతాడు మీ ఆటలు సాగవు అని పలుకుతున్నాడు అదేవిధంగా శంకరులని ఈ పరిసైలు ధర్మశాస్త్ర బోధకులు చేతరించుకునేవారు చి చి అనేవారండి ప్రభు వారిని దగ్గర తీసుకున్నాడు కారణం వారిలో హృదయ పరివర్తన ఉంది పశ్చాత్తాపం ఉంది కన్నీరు కార్చటం ఉంది కాబట్టి కాబట్టే మొదటివాడు పిల్లరా ఈ పాపులకి ఈ సుంకరులకి ఈ జానులకి గురుతుగా ఉన్నాడు పైకి చూడటానికి ప్రజల దృష్టిలో వారు దేవునికి దూరం అనుకుంటున్నాం మనం కానీ వారే పశ్చాత్తాపడుతున్నారు తండ్రి నాకు ఇవాళ తోటకు వెళ్ళటం ఇష్టం లేదు అన్నట్టుగా కనిపించాడు కానీ లోపల మదన పడ్డాడు హృదయ పరివర్తన చెందాడు అయ్యో నేను నా తండ్రి పని చేయటం లేదే తండ్రి యొక్క వాక్యానుసారముగా జీవించటం లేదే మనసు మార్చుకున్నాడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చ రెండవ వాడు ఎస్ చేస్తానన్నాడు కనబడటానికి మేడి పండు చూడు మేలిమై ఉండును పొట్ట చూడు పురుగులుండును పెరికి వాణి మధిని బెంకమేలాగురా విశ్వదాభిరామ వినురవేమ ప్రిలారా మనము కూడా మేడి పండు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా మేడి పండు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా నా పేరు అందులో ఉంది నా పేరు ఇందులో ఉంది అనుకుంటున్నామా లేకపోతే నాకు మంచి రికగ్నిషన్ ఉంది అనుకుంటున్నామా ప్రియలారా ఎవరి మీద కోపంతో కాదండి ఎవరి మీదనో కోపాడాలంటే ముందుగా నా మీద నేనే కోపాడాలి గురువుగా ప్రియులారా ఈనాటి వాక్యాన్ని బట్టి కానీ ఇది ఒక దేవుని యొక్క హెచ్చరికగా మనము స్వీకరించాలి స్వీకరించకపోతే అయ్యో మనకి అర్థం పీలారా ప్రభు చివరిగా అంటున్నాడు ఏమంటున్నాడంటే వీరిద్దరిలో ఎవరు తండ్రి చెత్త నెరవేర్చారు అంటే మనసు తోటలో పని పనిచేసినటువంటి వాడే అని పలికారు అక్కడ ఉన్నటువంటి వారు పలికారు అని వారు సమాధానమిచ్చరి మత శుభ్రవార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో పిల్లారా ఈ విధంగా పలుకుతుంది అప్పుడు యేసు వారితో సుంకరులను జానులను మీకంటే ముందుగా ఎవరికంటే మీకంటే ఎవరండి అక్కడ ప్రభు పలుకుతున్నాడు అండి ఇరవై ఒకటా ముప్పై ఇరవై మూడో వచనంలో వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎవరు ప్రధానార్చకులు పెద్దలు పరిశైలు ధర్మశాస్త్ర బోధకులు ఆ ఈ సుంకరులు వ్యభిచారులు అంటే పాపం పశ్చాత్తప పడినటువంటి వారు మీకంటే ముందు దేవుని రాజ్యంలో ప్రవేశించబోచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు ఎవరైతే హృదయ పరివర్తన చెందారో ఎవరైతే మారు మనస్సు పొందారో వారు నా రాజ్యంలో చేరతారు ప్రియులకు దేవుని బిడ్డలారా ఇదిగో మనకు కావాల్సింది నేమ్ బోర్డులు కాదండి పేరు బోర్డులు కాదండి హృదయంలో మార్పు కావాలి హృదయ పరివర్తన కావాలి ప్రీలారా ఇది లేకపోతే ప్రయోజనం శూన్యమని గుర్తుపెట్టుకోవాలి యేసు ప్రభువు తన జీవితంలో పిల్లారా ఇదిగో శంకరులు పాపులు ఎవరైతే హృదయ పరివర్తన చెందారో వారికి ఎంతో గొప్ప స్థానాన్ని ఇచ్చాడు ఈరోజున నీకు నీవుగా నాకు నేనుగా ఆత్మపరిషనం చేసుకోవాలి నామకార్తపు క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నామా ప్రభు అంటారు ప్రభువా ప్రభువా అనువాడు పరలోక పరలోకరాజ్యం ప్రవేశించాడు నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వాడే ఒకడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు స్వర్గాన్ని చేరుకున్నాడు నెరవేరుస్తానని నాటకం ఆడాడు రెండవ వాడు నెరవేర్చలేదు దేవుని నుంచి దూరం అయిపోయాడు పిల్లరా ఆత్మ పరిశీలన చేసుకోవాలి మార్కు సువార్త రెండవ అధ్యాయం పదిహేనవ వచనంలో సొంకరులను పాపులను ఎక్కువగా వేస్తును అనుసరించారంటే లుకా సువార్త ఏడవ అధ్యాయము ముప్పై ఆరు నుంచి యాభై వచనాలు మనం చదువుకుంటే పాపములో జీవిస్తున్న ఒక స్త్రీ కన్నీరు మున్నీరుగా వచ్చి యేసు పాదాలను తన కన్నీటితో కడిగి తన వెంట్రుకలతో తుడిచి ఆవిడ అత్తరుతో యేసుప్రభు యొక్క పాదాలని అభిషేకం చేస్తుంది ఆ ఆహ్వానించిన సీమోను అనే పరిసయుడు ఇతను పాపి అయిన స్త్రీ ఇతను తాకుతుంటే తెలియదా అంటే అప్పుడు అంటాడండి యేసుప్రభు సీమోను ఎక్కువ ప్రేమిస్తారు ఒకనికి ఒకడు వెయ్యి వరహాలు అప్పున్నాడు ఇంకో లక్ష అప్పున్నాడు లక్ష వరహాలు ఉన్నటువంటి వాడిని క్షమించాడు వెయ్యి వరహాలు ఉన్నటువంటి వాడిని క్షమించాడు వీళ్ళిద్దరు ఎక్కువ ప్రేమిస్తారు అంటే లక్ష వరహాలు ఉన్నటువంటి వాడు క్షమించబడ్డాడు చూడండి వాడే ఎక్కువ క్షమిస్తాడు ఎందుకని ఎక్కువ పాపాలు క్షమించాడు క్షమించబడ్డాయి కాబట్టి అదేవిధంగా ఈ స్త్రీ కూడా తనకి ఎక్కువ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఆ స్త్రీ నన్ను ఎక్కువగా ప్రేమిస్తుంది ఈ సువార్తలు ఎక్కడెక్కడైతే ప్రచురం చేయబడతాయో అచ్చట ఈ స్త్రీ యొక్క పేరు కూడా వినపడుతుంది అని చెప్పారు ఈనాడు పిల్లారా దేవుని సన్నిధిలో మనఃపూర్వకంగా నా జీవితం ఎలాగా ఉంది నేను క్రైస్తవాణ్ణి జ్ఞానస్థానం పొందాను దేవుని బిడ్డను అను చెప్పుకుంటున్నాను నా బ్రతుకు ఎలాగా ఉంది హృదయ పరివర్తన ప్రతిరోజు జరగాలి మనలో ఏదో ఒక్క రోజు కాదండి ఎందుకని ప్రతిరోజు అంటున్నాను అంటే పునీతులు పరిశుద్ధులే వారు కూడా ప్రియులారా శోధనలకు గురి అయ్యారు మనమెంతటి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి తప్పులేమన్నా జరుగుతున్నాయాలో నాలో ఉన్న పాపం ఉందా హృదయ పరివర్తన చేసుకుని దేవా నేను పాపిని అని హృదయ పరివర్తన చెందకపోతే మనం కూడా చిన్న కుమారులాగా మారే ప్రమాదం ఉంది నిజాయితీగా పిలారా దేవుని సన్నిధిలో మనము మార్పు చెందటానికి కాల్సిన శక్తిని దేవుని యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా ప్రేమమయుడా మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు ఈనాడు మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు హృదయ పరివర్తన లేకుండా నామ మాత్రపు క్రైస్తవ జీవితాన్ని జీవించటం శూన్యం ప్రయోజనం లేదని పలుకుతున్నావు తండ్రి చాలా సందర్భాలలో ప్రభు నా జీవితంలో నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటున్నాను కానీ నీ వాక్యానుసారణగా జీవించట్లేదు నాయన ఓ ఏసు రాజా ఇదిగో నాలో ఉన్న ప్రతి పాపను నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభుగా ఈనాడు పెద్ద కుమారుడు ఏ విధంగా మనస్సు మార్చుకున్నాడు పాపులు ఏ విధంగా హృదయ పరివర్తన చెందారు అదేవిధంగా మేము కూడా హృదయ పరివర్తన చెంది మా జీవితాన్ని మార్చుకొని మా బ్రతుకులు మార్చుకొని నీ వాక్యానుసారంగా జీవించటానికి మాకు శక్తిని తండ్రి ప్రత్యేకమైన రీతిలో యేసురాజా కుటుంబాలలో వేదనతో బాధలతో ఉన్నటువంటి వారి కొరకే ప్రార్థిస్తున్నాం అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను ఈ గాయపన హస్తములతో తాకండి ప్రభుగా ఈనాడు ప్రభువ మాకోసం ప్రార్థన చేయండి అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు పెడుతున్నారో వారికి ప్రతి ఉద్దేశాన్ని మీరు దీవించండి తండ్రి ఆశీర్వదించు ప్రత్యేకంగా ప్రభువా భార్యాభర్తల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి వృద్ధాప్యంలోని తల్లిదండ్రుల కొరకు పిల్లలు ప్రేమను చూపించలాగిన దీవించండి గర్భఫలం లేనటువంటి వారిని అప్పుల బాధలలో ఉన్నటువంటి వారిని కుటుంబ సమస్యలతో చదువుల సమస్యలతో ఉద్యోగ సమస్యలతో ఉన్న ప్రతి బిడ్డను ప్రభువ మీ సన్నిధిలో ఉంచుతున్నాను వారి బాధలను తొలగించమని మా ప్రభు అనే క్రీస్తు ద్వారా వేడుకొని తండ్రి ఆమెన్ ప్రభువు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మేమందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదరుగాక గాడ్ బ్లెస్ యూ దేవుడి మేము దీవించుగాక అమెన్